ధరణి న్యూస్ జనం కోసం నిజం కోసం సామాన్య గుంపు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ధరణి న్యూస్ ఛానల్. ఈరోజు అప్డేట్స్ చూద్దా. అందరికీ నమస్కారం. ఈనాటి విలేకరుల సమావేశంలో నాతో పాటు మా పార్టీ సీనియర్ జాతీయ స్థాయి దళిత మోర్చా కార్యదర్శి అయినటువంటి కుమార్ గారు, అదే రకంగా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులైనటువంటి నాగూరావు నామోజీ గారు కూడా పాల్గొంటా ఉన్నారు. ముఖ్యంగా స్థానిక సంస్థల యొక్క ఎమ్మెల్సీ ఎన్నికల యొక్క ఫలితాలు వచ్చినటువంటి తర్వాత టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చాలా విర్రవీగిపోతా ఉన్నారు. ఇది ఏదో సాధించేశాం, ఏదో గెలిచాము, మొత్తానికి మొత్తం మేమే ఈ రాష్ట్రంలో ఉంది, ఇంకెవరికి కూడా అవకాశాలు లేవు అన్నటువంటి రీతిలో వ్యవహారం చేస్తూ ఉన్నారు. కానీ ఆ ఎమ్మెల్సీ ఎన్నికల యొక్క సందర్భంగా మరి స్థానికంగా ఉన్నటువంటి టిఆర్ఎస్ యొక్క ప్రజాప్రతినిధుల్లో ఎంత ప్రభుత్వ వ్యతిరేకత ఉంది అన్నటువంటి విషయం క్రాస్ ఓటింగ్లో అర్థమైంది. ఒక్కొక్క ప్రజాప్రతినిధిని ఏ రకంగా బుజ్జగిచ్చారు, ఏ రకంగా ప్రలోభ పెట్టారు, ఏ రకంగా విహారయాత్రలకు తీసుకెళ్లి అనేక రకాల మాయమాటలు చెప్పి కళ్ళబొల్లి కబుర్లు చెప్పి వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి యొక్క ఓట్లనే కూడబెట్టుకోవడంలో విజయవంతమైనట్టుగా వాళ్ళందరి యొక్క ప్రకటనలు చూస్తే అవపడతా ఉంది. కానీ ఆ యొక్క గెలుపు ఒక గెలుపు కాదని చెప్పని మందబలం ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క గెలుపు ఒక గెలుపు కాదని చెప్పని భారతీయ జనతా పార్టీ అభిప్రాయపడతా ఉన్నది. ఇకపోతే ముఖ్యమంత్రి గారు మొదటి యొక్క టర్మ్ పూర్తి చేసుకున్నారు, రెండో టర్మ్లో 3 సంవత్సరాలు పూర్తయినాయి. ఇక జనంలోకి వెళ్తాడట, నిద్ర లేచి మొద్దు నిద్ర వీడి ప్రజల్లోకి వెళ్తాను నేను, ఇక టార్గెట్ బీజేపీని అన్నట్టుగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నేను చాలా సూటిగా ఈ ఒక్క ముఖ్యమంత్రిని ప్రశ్నించదలుచుకున్నా, నువ్వు ఏం ముఖం పెట్టుకుని ప్రజల్లోకి వెళ్దామనుకుంటున్నావు? ముఖ్యమంత్రిగా నేను ముఖ్యమంత్రిని అని చెప్పడం కొరకు నువ్వు వెళ్దామనుకుంటున్నావా, లేదా నేనే టిఆర్ఎస్ పార్టీ యొక్క అధ్యక్షుణ్ణి అని చాటుకోవటం కొరకు రాజకీయ పార్టీ యొక్క సమావేశాలు పెట్టాలని చెప్పని అనుకుంటున్నావా అని చెప్పని నేను అడుగుతా ఉన్నా. కారణం మీ అందరికి కూడా తెలుసు, ఈ రాష్ట్రం 4 స్తంభాల నడుమ నలుగుతున్నటువంటి విషయం అందరు కూడా గమనిస్తూ ఉన్నారు. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క మంత్రికి ఒక్కొక్క అవకాశం ఇచ్చి ఆ యొక్క ఎన్నికల యొక్క ప్రక్రియను పూర్తి చేద్దాం అనుకుంటుంటే ఏ రకంగా వైఫల్యం చెందారనేది జిహెచ్ఎంసీలో కేటీఆర్ విఫలం కావటం, హుజూరాబాద్ దుబ్బాకలో హరీష్ రావు ఓటమి పాలు కావటం, ఆ తర్వాత ఎంపీ ఓడిపోయి కవిత రంగప్రవేశం చేయటం, అన్నిటికీ నేనే అన్నట్టుగా సంతోష్ ముందుంటాం. ఈ 4 స్తంభాలాట నడుమ నలుగుతున్నటువంటి ఒక తెలంగాణలో ఇంటి పోరుని మరి ఏ రకంగా అధిగమించాలన్నటువంటి విధంగా నేనే ముఖ్యమంత్రిని అని చెప్పుకోవటం కొరకు ఆయన పర్యటిస్తున్నట్టుగా ఉందని చెప్పని బీజేపీ అభిప్రాయపడతా ఉంది. నేనే టిఆర్ఎస్ అధ్యక్షుణ్ణి అని చాటుకోవటం కొరకు ఆ టిఆర్ఎస్ పార్టీ యొక్క సమావేశాల్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా ఉంది అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. ఇకపోతే ఆయన చాలా స్పష్టం చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఉప ఎన్నికల సమయంలో అది దుబ్బాక కావచ్చు, నాగార్జునసాగర్ కావచ్చు, హుజూర్ నగర్ కావచ్చు, హుజూరాబాద్ కావచ్చు, ఈ 4 ఉప ఎన్నికల సమయం సందర్భంలో ముఖ్యమంత్రి ఎన్నో వాగ్దానాలు చేశారు, ఎన్నో ప్రకటనలు గుప్పించారు, ఎన్నో మాయమాటలు చెప్పి ఓట్ల కొరకు పడరాని పాటలు పడ్డటువంటి విషయం మనందరం కూడా చూసాం. మరి ఆ సమయంలో ప్రకటించినటువంటి ఒక ప్రకటనలు, హామీలు మొదలు వాటిపై ఆయా నియోజకవర్గాల్లో మొదలు పర్యటించడానికి ముందుకెళ్ళాలి. ఆనాడు నువ్వు ఏం చెప్పావు, ఈరోజు ఆ వాటిలో ఏం సాధించావు, ఏం చేశావు అన్నటువంటి విషయాల్ని వివరించడం కొరకు నువ్వు మొదలు ఈ ఉప ఎన్నికల సందర్భంగా ఈ 4 చోట్ల నువ్వు మాట్లాడినటువంటి ఒక మాటలపై ప్రజలకి సమాధానం చెప్పడానికి, నువ్వు చేసినటువంటి పనులు చూపడానికి, చేపట్టడానికి, ప్రారంభించడానికి నువ్వు వెళ్ళాలని చెప్పని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.
ఇకపోతే జిహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో తండ్రి కొడుకులు ఇద్దరు కూడా మూసీకి సంబంధించినటువంటి నీళ్లని కొబ్బరి నీళ్లు చేస్తామని పదే పదే చెప్పారు. లక్ష ఇల్లు కేటాయించబోతున్నామని చెప్పని పదే పదే మాట్లాడారు. జిహెచ్ఎంసీ ఎన్నికలు పూర్తయి సంవత్సరం దాటిపోస్తా ఉంది, మరి ఏ మేరకు ఈ జిహెచ్ఎంసీ సందర్భంలో మరి ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చారు అన్నటువంటి విషయంపై మొదలు ప్రకటన చేసి పర్యటనకు బయలుదేరాలని చెప్పని నేను ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తా ఉన్నా. అదే రకంగా ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి ఎన్నికల సమయంలో కూడా రకరకాలుగా మాటలు కోటలు దాటి కోతలు కోసి కారు కూతలు కూసి ఓట్లు దండుకుని ఎన్నికల్లో పబ్బం గడుపుకున్నటువంటి విషయం మనందరం కూడా చూసాం. మరి ఆ సందర్భంలో మాట్లాడినటువంటి అవుట్సోర్సింగ్ విషయం, రెగ్యులరేషన్ విషయం, ఉద్యోగ నియామకాల విషయం, పీఆర్సీకి సంబంధించిన అంశం, ఇతర విషయాలు, ఛార్జీలు ఆర్టీసీ పెంచనని, మరి అదే రకంగా విద్యుత్ యొక్క ఛార్జీలు పెంచనని మాట్లాడినటువంటి మాటలపైన స్పష్టత ఇచ్చినటువంటి తర్వాత నువ్వు ప్రగతి భవన్ యొక్క గడప దాటి అడుగు ముందుకేయాలని చెప్పని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుందని చెప్పని నేను ఈ సందర్భంగా పేర్కొంటా ఉన్నా. ఇకపోతే ధాన్యం సేకరణకు సంబంధించినటువంటి విషయం, ధాన్యం సేకరణలో ఈ రాష్ట్రం ఘోరంగా వైఫల్యం చెందిందని, గడువు పెంచిన తర్వాత కూడా ఒప్పందం మేరకు సేకరించలేకపోయిందని చెప్పని పార్లమెంట్ లో సంబంధిత మంత్రి సమాధానం చెప్తూ ప్రశ్నిస్తూ నిలదీస్తే పారిపోయినటువంటి ఒక పార్లమెంట్ సభ్యులు ఒకవైపునైతే, ఇప్పుడు ప్రజాక్షేత్రంలోకి వెళ్తామంటున్నటువంటి ముఖ్యమంత్రి ధాన్యం కొనుగోలుపై ఈ ఖరీఫ్ యొక్క పూర్తిగా కొంటామన్నటువంటి అంశంపై ప్రకటన ఇచ్చి గడప దాటి ముందుకెళ్లాలని చెప్పని ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తా ఉన్నా. ఇకపోతే కార్పొరేషన్ల యొక్క నియామకం చేశారు, ముఖ్యమంత్రిగా చేసుకునే అధికారం ఉంది, ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. కానీ ఎంబీసీ కార్పొరేషన్ కి గతంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి కేటాయించినటువంటి 1000 కోట్లు ఏమైనాయి అన్నటువంటి ఒక అంశాన్ని ఈ సందర్భంగా స్పష్టం చేయాలని చెప్పని కోరుతా ఉన్నాం. నువ్వు రాజకీయ నియామకాల కొరకే నువ్వు కార్పొరేషన్లు ఏర్పాటు చేశావు, నీ రాజకీయ నిరుద్యోగాన్ని భర్తీ చేసుకోవడం కొరకే నువ్వు కార్పొరేషన్లని ఏర్పాటు చేసావే కానీ కార్పొరేషన్ల ద్వారా ఆ యొక్క వర్గాల యొక్క కష్టాలని కడదేరుద్దామని ఏ కోసాన కూడా ఈ ముఖ్యమంత్రికి లేదు అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా మనకు కనబడుతున్నటువంటి ఒక దృశ్యం అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. ఇక అన్నిటికంటే ముఖ్యం కలెక్టర్ల సమావేశం గతంలో 4.5 సంవత్సరాలు, ఈ 3 సంవత్సరాల్లో ఇప్పటికి 11 సార్లు దాకా కలెక్టర్ల సమావేశం నిర్వహించడం జరిగింది. మళ్లీ కలెక్టర్ల సమావేశం ఏర్పాటు చేయబోయారు. ఏర్పాటు చేసినటువంటి తర్వాత కూడా పంట రుణాలు, రైతులకు సంబంధించినటువంటి ఒక క్రెడిట్ పాలసీ ఈ రాష్ట్రంలో అసలు అమలు జరుగుతోందా అని చెప్పని నేను ప్రశ్నిస్తున్నా. రైతు రుణాలు అందించడం కానీ, రైతు రుణాలు మాఫీ చేస్తామన్నటువంటి అంశం పైన కానీ స్పష్టత ఉందా? ఆ స్పష్టత ఇవ్వాలని చెప్పని నేను కోరుతూ రైతుల యొక్క పాస్బుక్లు బ్యాంకుల నుంచి రిలీజ్ చేసి నువ్వు అడుగు ముందుకేయాలని చెప్పని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మరి రెవెన్యూ శాఖ ఎంతో కీలకమైనటువంటి శాఖ, భూమి కుంభకోణాలు జరిగినాయని మియాపూర్, అఫీస్పేటు, దేవాలయ భూములు, ఇంకా అనేక రకాల భూములు అన్ని క్రాంతం అవుతున్నాయని చెప్పని ధరణి గురించి నువ్వు పదే పదే కలెక్టర్ల సమావేశంలో ప్రతిసారి కూడా నువ్వు మాట్లాడావే. రెవెన్యూ సంస్కరణలు తీసుకొచ్చి ప్రభుత్వం పారదర్శకంగా మరి ఎవరి భూమి వాళ్ళకు కాపాడుతుందని చెప్పని పేర్కొన్నావే. మరి యొక్క ధరణికి సంబంధించినటువంటి విషయంలో ఇంకా లోపాలను ఎందుకు సవరించలేదు అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. మరి ధరణి వల్ల నష్టపోయినటువంటి అనేక రకాలుగా మరి ఇబ్బంది పాలవుతున్నటువంటి వ్యక్తులకు నువ్వు సమాధానం చెప్పి అడుగు ముందుకేయాలని చెప్పని నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నానని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. హుజూరాబాద్ లో గొప్పలు చెప్పి దళితుల్ని ఆకట్టుకుందామని, దళిత బంధు అని చెప్పి దానికంటే ముందు మరి వాసాలమర్రిలో కూడా అమలు చేస్తున్నానని పేర్కొని, ఇంకా ప్రతి నియోజకవర్గంలో కూడా 2 మండలాల్లో చేస్తానని ఆ రకంగా కొన్ని మండలాలను ఎంపిక చేసి నువ్వు ప్రకటించి దళిత బంధువు గురించి చాలా బంధువుగా గొప్పలు చెప్పుకున్నావే, ఆ తర్వాత ఆచరణలో దళిత బంధువుని నీరుగార్చి
మరి నువ్వు అడుగులు ఏ రకంగా ముందుకేద్దామని చెప్ప అనుకుంటున్నావని చెప్పని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నానని చెప్పని మనవి చేస్తున్నాను. ఇంకొక వైపున ప్రగతి పద్ధతికి సంబంధించినటువంటి అంశం సబ్ ప్లాన్ కంటే బ్రహ్మాండమైందని చెప్పని ప్రగతి పద్ధతే అన్నిటికీ పరిష్కారం అని పేర్కొని మరి ఆ ప్రగతి పద్ధతి యొక్క అమల్లో ఘోరంగా వైఫల్యం చెందినటువంటి నువ్వు ఏ రకంగా అడుగు ముందుకేసి జనంలోకి వెళ్తావని చెప్పని నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. అన్నిటికంటే ముఖ్యం నీళ్లు నిధులు నియామకాలు ఈ రాష్ట్ర సాధనలో ప్రధాన అంశంగా ప్రజలు పోరాడి సాధించుకున్నటువంటి ఒక విషయంలో నీళ్లు నిధులు నియామకాలు నువ్వు సాధించింది తెలంగాణకి శూన్యము చెప్పింది కూడా చేసింది కూడా శూన్యమని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. నీళ్ల విషయం అంతే జరిగింది, నిధుల విషయం అంతే జరిగింది, నియామకాల విషయం అంతే జరిగింది. నిధుల విషయంలో 380,000 కోట్ల రూపాయల యొక్క అప్పు ఈ రాష్ట్ర ప్రజానీకానికి మిగిల్చినటువంటి చరిత్ర నీకు దక్కిందని చెప్పని పేర్కొంటూ ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చామని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. నియామకాలు ప్రతి ఎన్నిక జరిగినప్పుడల్లా ఉప ఎన్నిక జరిగినప్పుడల్లా ఇదిగో నియామకం అదిగో నియామకం ఇదిగో ఉద్యోగం అదిగో ఉద్యోగం అని రకరకాలుగా ప్రకటనలు కుంభరించి ఆ రకంగా పబ్బం గడుపుకుని అందలం ఎక్కినటువంటి తర్వాత నియామకాల్లో నువ్వు ఈ రోజు వరకు కూడా సరైనటువంటి ఒక విధానాన్ని అవలంబించక విద్యార్థుల యొక్క జీవితాలతో చెలగాటమాడుతూ ఆత్మహత్యలకు కారణమైనటువంటి నువ్వు మరి ఏ రకంగా అడుగు ప్రగతి భవన్ దాటి నువ్వు బయటకు వెళ్దాం అనుకుంటున్నావో ఫస్ట్ నోటిఫికేషన్ల పైన ప్రకటన ఇచ్చి స్పష్టత ఇచ్చినాకనే నువ్వు అడుగు బయటకు వేయాలని చెప్పని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. కేవలం రాజకీయంగా ఇంకా కూడా ఎందుకంటే అనేక మంత్రిత్వ శాఖలకు సంబంధించేటువంటి ఉన్నతాధికారులందరూ కేటీఆర్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు కాబట్టి, హరీష్ రావు చుట్టూ తిరుగుతున్నారు కాబట్టి, రాజ్యాంగేతర శక్తి అయినటువంటి సంతోష్ దగ్గరికి అటెండెన్స్ చేస్తున్నారు కాబట్టి, కవిత ఆదేశం ఏంటి అని చెప్పని ఎదురు చూస్తున్నారు కాబట్టి ఈ నలుగురు నడుమ నలుగుతున్నటువంటి ఒక తెలంగాణలో నేనే ముఖ్యమంత్రిని చాటుకోవడం కొరకు నువ్వు పర్యటన చేస్తున్నట్టుగా ఉంది, నేనే ఈ పార్టీ అధ్యక్షుడిని అని చెప్పుకోవడం కొరకు నువ్వు మీటింగ్లు పెడుతున్నట్టుగా ఉందని చెప్పని భావిస్తూ ఖచ్చితంగా ముఖ్యమంత్రి ఈ అంశాలపైన ప్రకటించిన తర్వాతనే ఆయన ప్రగతి యొక్క భవన్ గడప దాటి బయటకు రావాలని చెప్పని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. మేము అడ్డుకోమని చెప్పడం లేదు. ప్రజలలో ఏ రకంగా నిరసన ఉంది, వ్యతిరేకత ఉంది, అనేక రకాలుగా ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నటువంటి విషయాలన్నీ కూడా జనంకి తెలిసింది, జనంకి తెలిసింది. కాబట్టే ఫస్ట్ వీటిపైన స్పష్టత ఇచ్చి నువ్వు అడుగు ముందుకేయాలని. ఇంకెన్నిసార్లు మోసగిస్తావని అంటున్నావు, ఇంకెన్నిసార్లు మాయమాటలు చెప్తా అంటున్నావు, ఇంకెన్నిసార్లు కారుకూతలు కూస్తా అంటున్నావు, ఇంకెన్నిసార్లు కళ్ళబుర్లు కబుర్లు చెప్తా అంటున్నావు. కాబట్టే ఒక్కొక్క తీర్పుతో ప్రజల యొక్క ఓర్పు అర్థమవుతా ఉంది. కాబట్టే మేము సార్వత్రిక ఎన్నికలకి సమయం నాటికి ఈ టీఆర్ఎస్ కి ప్రజలు విఆర్ఎస్ ఇస్తారన్నటువంటి విషయం కూడా స్పష్టంగా అర్థమవుతుందని చెప్పని నేను పేర్కొంటూ ఈ అంశాలపైన నువ్వు ప్రజల్లో వెళ్లే ముందర నువ్వు స్పష్టత అని చెప్పని నేను పేర్కొంటున్నా. పట్టింది కాబట్టి చెప్తున్నా. ఈరోజు ఎన్నో సార్లు ఒక ముఖ్యమంత్రి ఉండగా ముఖ్యమంత్రి సమీక్ష జరుపుతామని చెప్పంగా కూడా కేటీఆర్ ని ముఖ్యమంత్రి చేయండి అని చెప్పి మాట్లాడినటువంటి ప్రకటనలు స్వయంగా ఆయన కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రులే కాదా? దాన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఆయనే ఒక పార్టీకి అధ్యక్షుడు ఉండగా ఆయన సమక్షంలోనే ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ కి మరిన్ని అధికారాలు అప్పగిస్తూ తీర్మానం చేసి ఆయన వెళ్లిపోయి ఆయన అధ్యక్షతన మరి సమావేశం నిర్వహించుకునేటువంటి అవకాశం కలిగినటువంటి తర్వాత హుజూరాబాద్ ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలైనటువంటి తర్వాత అనేక ప్రకటనలు గుమ్మరించిన తర్వాత కూడా ప్రజలు మద్దతు పలకకపోయేసరికి అప్పుడు ప్రజలలో ఈ నేనే ముఖ్యమంత్రిని చాటడం కొరకు, నాయకులలో నేనే పార్టీ అధ్యక్షుడిని చెప్పుకోవటం కొరకు ఈ పర్యటన చేస్తున్నట్టుగా ఉంది అనేది చాలా స్పష్టమని చెప్పని నేను పేర్కొంటున్నాను. ఓకే అండి.
థ్యాంక్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి ధరణి టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ధరణి టీవీ.